హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రజని. ఈరోజు మన వీడియోలో వాటర్ మెలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం వాటర్ మెలన్ ముక్కల్ని గింజలు తీసేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మెలన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి స్వీట్నెస్కి సరిపడేంత చక్కెర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ సాయంతో చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్ సాయంతో ఇలా కలుపుకుంటూ జ్యూస్ అంతటిని మనం గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన జ్యూస్ అంతటిని కూడా ఇలాగే ఫిల్టర్ చేసి ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లోకి జ్యూస్ని వేసుకొని పైనుండి పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సమ్మర్లో ఎంతో కూల్ కూల్గా ఉండే వాటర్ మెలన్ జ్యూస్ రెడీ. చూసారు కదా, ఇలా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎండలో మనకి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే వాటర్ మెలన్ జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.